మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఒకటే అధ్యక్ష, ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు చీకటి స్నేహాలు అలవాట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష, ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం, ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్. అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నా సార్. ఆయన ఏమో ఎటువంటి మాట్లాడచ్చు సార్, ఎన్ని మాట్లాడినారు సార్ అధ్యక్ష. నేను అనేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. నేను ఒకటే అంటా ఉన్నా సార్, ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారు లాగా పరాన్న జీవులం కాదు సార్. వారు పదవుల కోసం పార్టీలు మారిండు, మేము అట్లా కాదు సార్. పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం. కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు 100 సార్లు రాజీనామా చేసినాం. ఆయన లాగా మేము పరాన్న జీవులం కాదు. ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ బీజేపీ వాళ్లతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్? ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పకపోతే బతుకుదేరు లేదా సార్? మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి? అంత భయం ఎందుకు సార్? అందుకే మేము అనేది అధ్యక్ష, ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు, తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 8 MPలున్నా తెచ్చింది గుండుసున్నా, 6 గ్యారంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదనాం చేయడం రాష్ట్రం దివాలా తీసిందని. మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.